బుచ్చిఎస్ఐ అక్రమాలపై వరుస కథనాలు ప్రచురించిన ఎంట్రీ, అక్కసుతో ఎంట్రీ రిపోర్టర్ పై దాడి చేయించిన ఎస్ఐ అనుచరులు, గాయాలతో చికిత్స పొందుతున్న రిపోర్టర్ మహీద్. సింహపురి ముద్దుబిడ్డ వెంకయ్యనాయుడిని వ్యాఖ్యానించిన మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడితో ఆత్మీయ భేటీ అయిన మంత్రి కాకాని, పలు విషయాలపై చర్చ, కాసేపు ముచ్చట్లు. 2024లో మళ్లీ జగనన్నను తనను ఆశీర్వదించాలని కోరిన మాజీ మంత్రి అనిల్, నెల్లూరు ఆరవ డివిజన్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహణ. ఎంపీడీఓ ఎదుటే కూలీలపై మండిపడ్డ సర్పంచ్, మర్రిపాడు ఎంపీడీఓ కార్యాలయం ఎదుట నిరసన తెలిపిన ఉపాధి కూలీలు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగే అక్రమాలు, నేరాలు, వసూళ్లు, దందాలపై ఇటీవల ఎంత్రి వరుస కథనాలు ప్రచారం చేయడంతో పాటు అందుకు కారణమైన బుచ్చి ఎస్ఐ వీరప్రతాప్ పై వార్తలు రాయడం జరిగింది. సదరు ఎస్ఐ పోలీస్ స్టేషన్లో కొందరు ప్రైవేటు వ్యక్తులను ఏర్పాటు చేసుకుని ఇసుక, మట్టి, గ్రావెల్, అక్రమ రవాణాలతో పాటు గంజాయి, క్రికెట్ బెట్టింగ్, సింగిల్ నంబర్ల మాఫియాతో చేతులు కలిపి నేరాలను ప్రోత్సహిస్తున్నట్లు తీవ్ర ఆరోపణలున్నాయి. ప్రధానంగా బుచ్చి వైసీపీ కౌన్సిలర్ చీర్ల ప్రసాద్ అనే వ్యక్తి ఎస్ఐకు సొంత బంధువు అనే సాకుతో ఆయా నేరాలను ఈ కౌన్సిలర్ దగ్గరుండి ప్రోత్సహిస్తూ దందాలు, నెలమామూళ్లు వసూలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే విషయమై ఎంత్రి కొన్ని ఆధారాలతో వీరప్రతాపం శీర్షికతో కథనాన్ని ప్రసారం చేయడంతో పాటు ఓ కేసు విషయంలో మినగల్లకు చెందిన ఓ మహిళపై ఆ ఎస్ఐ దురుసు ప్రవర్తనను వెలుగులోకి తీసుకురావడం జరిగింది. దీనిపై ఆగ్రహించిన ఆ ఎస్ఐ, చీర్ల ప్రసాద్, మరో ఇద్దరు వ్యక్తులు కలిసి ఎంత్రి రిపోర్టర్ మహీద్ శుక్రవారం రాత్రి విధులు ముగించుకుని బుచ్చి నుంచి నాగమాంబాపురంలోని ఇంటికి బైక్పై వెళ్తుండగా ఇంటికి సమీపంలో అడ్డగించి రాడ్లు, కర్రలతో దారుణంగా దాడి చేశారు. ఆ సమయంలో మహీద్ ప్రాణభయంతో పొలాల్లో పరుగులు తీసి గ్రామంలోకి వెళ్లడం, అది గమనించిన గ్రామస్తులు ఏం జరిగిందని ఆరా తీసి వారంతా వచ్చేలోపు ఆ ముగ్గురు పరారయ్యారు. తీవ్ర గాయాలతో బుచ్చిలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తనపై హత్యాయత్నం జరిగిందని, అందుకు కారణమైన వారి వివరాలను వెల్లడించారు. ఈ దాడిపై రూరల్ డీఎస్పీ ఆరా తీస్తున్నారు. బుచ్చి సీఐ రామారావు కేసు విచారిస్తున్నారు. వైఎస్ఆర్ రంజాన్ పండుగ సంబంధించి నిలవంక కనపడడంతో అక్కడ బాణా సంచాలు కాలుస్తున్నారు ముస్లిం సోదరులు. ఆ వార్త కవరేజ్ ఇచ్చేందుకు నేను వెళ్ళాను. అయితే అక్కడే స్థానిక ఎస్ఐ వీరప్రతాప్ సారు అక్కడికి వచ్చి బాణా సంచా కాల్చిన వీలు లేదు అని ముస్లిం సోదరులపై వాళ్ళపై వెళ్ళాడు. అయితే ఆ వార్త కవర్ చేసి నేను వార్త ప్రచారం చేశాను. ఈ విధంగా ముస్లిం సోదరుల పండుగను అడ్డు తగిలారు ఎస్ఐ గారని. అయితే తర్వాత రోజు ఉదయం రంజాన్ రోజు నాకు ఎస్ఐ గారు ఫోన్ చేసి ఎంత్రి న్యూస్ రాత్రి పెట్టి నువ్వేనా అని అడగడం జరిగింది. అవును సార్, నేనే అన్నాను. నువ్వేం చేస్తున్నావో, నీ ఇష్టప్రకారం చేస్తున్నావో, సైలెంట్ గా ఉన్నావు అనుకుంటున్నాయో అని నాకు ఫోన్ చేసి బెదిరించారు. ఆ తర్వాత ఆయన అవినీతి పై మా సంస్థ వార్తలు ప్రచురించడం జరిగింది. అది నేను ఆయన్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి వార్తలు ప్రచురించినట్టు ఆయన 14వ వార్డు కౌన్సిలర్ చీర్ల ప్రసాద్ యాదవ్ ఫోన్లు చేసి బెదిరించడం జరిగింది. అయితే నేను నా విధుల నిమిత్తం ప్రతిరోజు వస్తూ వెళ్తూ ఉన్నాను. ఈ రోజు రాత్రి 10 గంటల సమయంలో నాగమాంబాపురం బస్టాప్ వద్ద ఒక ద్విచక్ర వాహనం మీద చీర్ల ప్రసాద్, శ్రీనివాసులు, మరో వ్యక్తి ముగ్గురు వచ్చి నాపై దాడి చేయడం జరిగింది. అందులో ఇద్దరు రాడ్లు తీసుకుని కొట్టడం జరిగింది. ఎస్ఐ మా బావ మీదే వార్తలు పెడతావా అంటూ చీర్ల ప్రసాద్ యాదవ్ గారు చెప్పడం జరిగింది. అయితే ఇద్దరు నా కొట్టండి వాడిని చంపేయడం చెప్పడం జరిగింది. నేను తప్పించుకుని కైల్లో చుట్టుపక్కల పొలాలున్నాయి, పొలాల్లో నుంచి మా ఊర్లోకి వెళ్ళిపోవడం జరిగింది. అయితే మా ఊరి గ్రామ ప్రజలతో పాటు ప్రమాదం దాడి చేసిన చోట నా బండి వదిలేసి వెళ్ళిపోవడం జరిగింది. మా ఊరి ప్రజల సహకారంతో బండి తీసుకుని ఇంటికి తీసుకురావడం జరిగింది. దాంతో మా సహచర రిపోర్టర్లకి, మా సంస్థకి తెలియజేయడం జరిగింది. కావున ఎస్ఐ మీద, చీర్ల ప్రసాద్ వల్ల, మరో ఇద్దరు బాధ్యత తీసుకుంటున్న ఈ నలుగురు పైన వాళ్ళు నన్ను చంపేస్తారని నాకు భయం ఉంది. మా అమ్మ నాన్నకి నేను ఒక్కడి కుమారుడిని, వాళ్ళపై చట్టపరమైన చర్యలు తీసుకోండి. నాకు ప్రాణహాని ఉంది వాళ్ళంటే. ఇలా ఎస్పీ గారు స్పందించి నాకు న్యాయం చేయమని చెప్పి కోరుతున్నాను.
వెంకటాచలం స్వర్ణ భారత్ ట్రస్ట్ లో భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడిని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధనరెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. శనివారం ఉదయం స్వర్ణ భారత్ ట్రస్ట్ కి విచ్చేసిన మంత్రి కాకాని గోవర్ధనరెడ్డి వెంకయ్యనాయుడికి పుష్పగుచ్చం అందజేసి శాల్వాతో సత్కరించారు. అనంతరం పలు విషయాలపై కాసేపు ముచ్చటించారు. అనంతరం మంత్రి కాకాని గోవర్ధనరెడ్డి మీడియాతో మాట్లాడారు. నెల్లూరు జిల్లా చరిత్రలో వెంకయ్యనాయుడు ప్రస్థానం ప్రత్యేకమైందని కొనియాడారు. కాగా 4 రోజుల జిల్లా పర్యటన ముగించుకున్న భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు శనివారం తిరుగు పయనమయ్యారు. సింహపురి ముద్దుబిడ్డ అంచెలంచెలుగా ఎదిగినటువంటి భారత మాజీ ఉపరాష్ట్రపతి వర్యులు ముప్పవరపు వెంకయ్యనాయుడు గారిని ఆయన నెల్లూరు జిల్లాకి వచ్చిన సందర్భంగా స్వర్ణ భారత్ ట్రస్ట్లో మర్యాదపూర్వకంగా అనేక హోదాల్లో పనిచేసి శాసనసభ్యుడిగా పార్లమెంట్ సభ్యుడిగా కేంద్ర మంత్రిగా భారతదేశానికి ఉపరాష్ట్రపతిగా అనేక రకాలైనటువంటి హోదాల్లో పనిచేసి అనేక రకాలైనటువంటి సేవలు అందించినటువంటి వ్యక్తిగా ఈ నెల్లూరు జిల్లా చరిత్రలో ఎప్పటికీ ఒక సుస్థిరమైనటువంటి స్థానాన్ని సంపాదించుకున్నటువంటి వ్యక్తి పెద్దల వెంకయ్యనాయుడు గారు. ఈరోజు కూడా ఏమాత్రం మనం రాజకీయ జీవితాన్ని పూర్తి చేసుకున్నాం, ఒక అత్యున్నతమైనటువంటి స్థాయి పదవిని దేశంలోనే అలంకరించాం, వదిలేద్దాం అనేటువంటిది కాకుండా ఏదైతే మానవ సంబంధాలు ఉన్నాయో వాటిని కొనసాగిస్తూ వచ్చినప్పుడల్లా ఇక్కడ ఉన్నటువంటి అనేక కార్యకలాపాలను పర్యవేక్షణ వాళ్లతో స్వయంగా ఇంటరాక్ట్ కావడం, ఆయనకి గతంలో ఉన్నటువంటి ప్రజలతో నాయకులతో ఉన్నటువంటి అనుబంధ సంబంధాలను నెమరవేసుకోవడం, వాళ్ళని పిలిచి మాట్లాడడం, ఏదన్నా అవసరం ఉంటే వాళ్ళకి సహాయం చేయడం, వీటన్నిటితో పాటు ఈ ప్రాంత అభివృద్ధి ఈరోజు అనేక రకాలైనటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఆయన మంత్రిగా తీసుకురావడం జరిగింది. ఈరోజు కూడా ఆయన తపన తాపత్రయం తెలుగు ప్రాచీన విశిష్ట అధ్యయన కేంద్రాన్ని మనం వెంకటాచలంలో పూర్తి చేయాలి, దానికి కోర్టు ఎవరో వెళ్ళి స్టే తెచ్చారు, అడ్డంకులు ఉన్నాయి, అడ్డంకులు అధిగమించాలి, జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడాను, మీరు అందరూ చొరవ తీసుకుని దాన్ని పూర్తి చేయండి అని చెప్పి కోరడం జరిగింది. మాతృభాష పట్ల కానీ మాతృభూమి పట్ల కానీ ఏదో మాట్లాడడం వెళ్ళిపోవడం మాటలకే పరిమితం కాకుండా శక్తి వంచన లేకుండా ఈరోజు దానికి సంబంధించి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు, కృషి చేస్తున్నాడు. అటువంటి వ్యక్తికి జన్మనివ్వడం నెల్లూరు అదృష్టం కాబట్టి నెల్లూరు ప్రజల అభివృద్ధి కోసం నెల్లూరు అభివృద్ధి కోసం నిరంతరం తపించేటువంటి వ్యక్తి నెల్లూరు వచ్చినటువంటి సందర్భంగా ఆయన కాస్త ఈసారి బిజీగా ఉన్నాడు. 2-3 రోజులు ఆయన వివిధ రకాలైనటువంటి కార్యకలాపాలతో పొద్దున్నే వెళ్ళడం, సాయంత్రం రావడం, అందువల్ల కలవలేకపోయాను. నేను ఒక్కరోజు నాకు రాజంపేట కోడూరు పర్యటన ఉన్నది కాబట్టి నిన్న అన్నమయ్య జిల్లాలో దానికి వెళ్ళడం జరిగింది. ఈరోజు ఆయన్ని మర్యాదపూర్వకంగా కలిసి అందరం కూడా నాతో పాటు వెంకట శేషయ్య గారు, భాస్కర్ గౌడ్ గారు, మాజీ జడ్పీటీసీ సభ్యులు, మిగతా కొంతమంది స్థానికంగా ఉండేటువంటి ప్రధానమైనటువంటి నాయకులు అందరం కలిసి ఆయన ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. తప్పనిసరిగా ఆయన ఆలోచనల మేరకు రాబోయేటువంటి రోజుల్లో కూడా అన్ని విధాలా కూడా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ఆయన సహాయ సహకారాలు తీసుకుని ఈ ప్రాంత ప్రజలకి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి నేను కూడా స్థానిక శాసనసభ్యుడిగా మంత్రిగా శక్తి వంచనలే. నెల్లూరు జిల్లా కావలపట్టణం విశ్వోదయ బాలుర ఉన్నత పాఠశాలలో శనివారం నవోదయ ప్రవేశ పోటీ పరీక్ష జరిగింది. ఈ పరీక్షలకు అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. కావలిపట్టణంతో పాటు కావలి పరిసర ప్రాంతాల నుంచి విద్యార్థులు పరీక్షలకు వచ్చారు. మొత్తం 229 మంది ఈ పరీక్షలకు హాజరయ్యారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. నెల్లూరు నగరంలోని 6వ డివిజన్ సాలివీధి, కంసాలివీధి, పప్పులవీధి తదితర ప్రాంతాలలో నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్లి వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు. ప్రజలను అడిగి స్థానిక సమస్యలను తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అందిస్తున్న సంక్షేమాలు, చేస్తున్న అభివృద్ధిని చూసి 2024లో మళ్లీ జగనన్నను తనను ఆశీర్వదించాలని కోరారు. ముందుగా సాలివీధిలో 20 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మిస్తున్న సైడు కాలువలకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మద్దినేని మస్తానమ్మ, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి సన్నపరెడ్డి పెంచలరెడ్డి, వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో మరే ఇతర విద్యా సంస్థకు సాధ్యం కాని ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా సెకండ్ ర్యాంకుతో
విజయ పతాకం ఎగురవేసిన ఐఐటి ర్యాంకుల పురిటిగడ్డ నెల్లూరు నారాయణ. ఆంధ్రప్రదేశ్ కి ఐఐటి ర్యాంకుల పుట్టిల్లు నెల్లూరు నారాయణ ఇప్పుడు అన్ని కేటగిరీల్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ తో పాటు దాదాపు 150 ఎన్ఐటి మరియు ట్రిపుల్ ఐటి సీట్లు సాధించడానికి సమాయత్తమైంది. సార్, మేము కాజా మోహిద్దీన్ అనే ఫీల్డ్ అసిస్టెంట్ దగ్గర గత 5-6 ఏళ్లుగా కూలీ పనులకు పోతున్నాం. అయితే కొత్తగా వచ్చిన సర్పంచ్ మస్టర్ కాగితాలు ఇవ్వడం లేదు, తీర్మానం చేయడం లేదు. మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతోంది. అందుకని ఆఫీసు దగ్గరికి వచ్చి అడిగితే మమ్మల్ని నోటికొచ్చినట్లు దుర్భాషలాడి, నోరు మూసుకుని పో, నువ్వేంది నన్ను అడిగేది, ఇది మా ప్రభుత్వం, మీరు మాకు ఓట్లు వెయ్యలా, ఇది నీ ప్రభుత్వం కాదు, నాకు తెలుసు ఎవరు ఓట్లేసింది వెయ్యంది, నువ్వు పో అంటూ కూలీలపై సర్పంచ్ తీవ్ర స్థాయిలో విచ్చుకుపడ్డ సంఘటన అనంతసాగరంలో చోటు చేసుకుంది. ఈ గొడవంతా ఎంపీడీఓ ఎదురుగా జరుగుతున్నా సైలెంట్గా ఉండిపోవడం గమనార్హం. పూర్తి వివరాల్లోకి వెళ్తే నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం పాత దేవరాయపల్లి గ్రామానికి గాంధీజీ జాతీయ ఉపాధి హామీకి సంబంధించి 3 ఫీల్డ్ అసిస్టెంట్లు ఉన్నారు. వీరిలో కాజా మోహిద్దీన్ అనే ఫీల్డ్ అసిస్టెంట్ కు సంబంధించిన సర్పంచ్ సంతకాలు చేయకపోవడంతో తమకు డబ్బులు పడడం లేదంటూ ఎంపీడీఓ కార్యాలయంలో ఎదుట ఫీల్డ్ అసిస్టెంట్ దగ్గర పనిచేస్తున్న కూలీలు ధర్నా చేపట్టారు. మాకు న్యాయం చేయాలంటూ కూలీలు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మధుసూదన్ రావు వద్ద సర్పంచ్ మాట్లాడుతూ, మీరు మాకు ఓట్లు వేశారా అంటూ కూలీలపై సర్పంచ్ మండిపడ్డారు. అనంతరం కూలీలు టీడీపీ మండల అధ్యక్షులు సడ్డా రవీంద్రారెడ్డి ఏమన్నారో వారి మాటల్లోనే విందాం. పాదేరపల్లి బిట్పన్ పంచాయతీలో ఎన్ఆర్జేసి ఫీల్డ్ సమస్య మీద, ఎన్ఆర్జేసి లేబర్ ఒక్క మీద ఈరోజు ఎండీఓను కలవడం జరిగింది. గత 2018 నుంచి 2022 దాకా కూడా కాజా మోహిద్దీన్ అనే ఫీల్డ్ అసిస్టెంట్ పనిచేస్తున్నాడు. కానీ అతని మీద ఏమి రిమార్కులు లేకపోయినా, అవినీతి ఆరోపణలు లేకపోయినా ఆ ఫీల్డ్ అసిస్టెంట్ ని ఈరోజు వచ్చిన సర్పంచ్ వైసీపీ సర్పంచ్ తొలగించడం జరిగింది. మేము హైకోర్టుకు వెళ్లి హైకోర్టు ద్వారా స్టే ఆర్డర్ తెచ్చుకొని మళ్ళీ అతన్ని జాయిన్ చేసుకోమని హైకోర్టు ఇచ్చింది ఎండీఓ గారికి. ఎండీఓ గారిని ఈరోజు కలవడం జరిగింది. ఎండీఓ గారు సర్పంచ్ గారు మాట్లాడుకుంటుండంలో సర్పంచ్ గారు, ఈరోజు మా అధికార పార్టీ మాదుంది, మేమున్నాము, మా పార్టీ ఉంది కాబట్టి మేము తొలగిస్తాం, మీ ఇష్టం వచ్చి చెప్పుకోమని పరిస్థితుల్లో మాట్లాడ జరిగింది సర్పంచ్ గారి దగ్గర. తర్వాత ఒక 5 గ్రూపులు వాళ్ళకి పనులు లేకపోతే దాని గురించి మాట్లాడ జరిగింది. ఆ 5 గ్రూపులని పని పెట్టిస్తామని చెప్పి జరిగింది. ఈ కాజా మోదీ స్టేజ్ వచ్చిన తర్వాత ఒక రోజు లాగిన్ ఇచ్చాడు, తెల్లారి లాగిన్ తీయేశారు. అది ఏమంటే అధికార పక్ష పార్టీ వల్ల ఒత్తిడి వల్ల జరుగుతున్నది అని ఆయన కూడా ఎండీఓ కూడా ఏం చెప్పలేని పరిస్థితిలో ఉండడు. మాకు 2 రోజులు టైం ఇచ్చాడు, కాకపోతే మళ్ళీ కూడా మేము మళ్ళీ హైకోర్టుకు పోయి మళ్ళీ దీని మీద నవరాయపల్లి గ్రామం మేము 10-15 ఏళ్ళ నుంచి కాజా దగ్గర పనిచేస్తున్నాము. ఆమె ఇప్పుడు మమ్మ చేయనివ్వడం లేదు, సంతకాలు పెట్టడం లేదు, ఆమె అడ్డం తిరుగుతుంది మాకు. ఆమె పక్కకు బాగాలేదని మాకు సంతకాలు చేయడం లే, వాడు బాగా కూడా చేపించుకుంటున్నాడు, ఆమె ఆ పక్కకు రమ్మంటుంది. ఈ రోజు మా పని ఏదంటారు, మేము బీదోళం, మేమేం తినాలా, మాకు దేనివల్ల వాపుతులు పని, మీరు మీరు ఎట్లా చేసుకోండి, మా పని మాకు. మాది పాదేవరపల్లి విలేజ్. మేము కాజా మోహిద్దీన్ అన్న దగ్గర ఉపాధి హామీ పనికి కూలీలుగా పోతున్నాము. గత 5-6 సంవత్సరాల నుంచి ఆయన దగ్గరే పనిచేస్తున్నాం. ఇప్పుడు మాకు మాస్టర్ కాగితాలు ఇవ్వటం లేదు, తీర్మానం చేయటం లేదు. కొత్తగా వచ్చిన ప్రెసిడెంట్ ఆమె. ఇప్పుడు దాకా ఏ ప్రెసిడెంట్ మాకు అడ్డం రాలే, ఈ ప్రెసిడెంట్ మాకు అడ్డం వస్తా ఉంది. ఎందుకని వెళ్లి అడిగితే, మీరు ఆయన దగ్గర పనిచేస్తే మేము పెట్టాను అమ్మా తీర్మానం కాగితం మీద సైన్ పెట్టాను, నేను మా దగ్గర వస్తే నేను తీర్మానం కాగితం మీద సైన్ పెడతాను అంటుంది. ఇక్కడ వచ్చి ఆఫీస్ దగ్గర అడిగితే కూడా ఇక్కడ మా మేటు దగ్గర హాజరు చేసుకుని అటెండెన్స్ కూడా లైన్ కూడా తీసేసింది మంగళవారం నుంచి. ఇప్పుడు మేము అటెండెన్స్ ఎట్టా చేయాలి, ఎట్టా చేసుకోవాలి? అదేమంటే మీరు ఓట్లు వేశారా అని అడుగుతున్నారు. మేము ఓట్లు వేయకుండా జగన్ అన్న అట్లా ఎట్టా గెలుస్తారు, ఆమె ఎట్టా గెలిచింది? మీరే మాకు ఎట్టయినా న్యాయం చేయాలి సార్. మీరు మతం లేదు, కులం లేదు, ఉపాధి హామీ పనికి ఎవరైనా రావచ్చు, చేసుకోవచ్చు అన్నారు. ఇట్లా అడ్డం వస్తామంటే ఏం బతుకుతారు సార్? అది కాదు పేదవాళ్ళు ఎందుకు ఎండాకాలంలో అన్ని వదిలి దిగి ఆడవాళ్ళు కూడా వచ్చి ఎందుకు పని చేసుకునేది? మీరు న్యాయం జరగకపోతే ఎట్లా న్యాయం జరుగుద్ది? మాకు పని ఎందుకు ఆపుతుండ్రు? మాకు మసలు కాదు ఎందుకు పంపించడం లేదు? మేము 20 ఏళ్ళు పని చేస్తున్నాము, మా ఊళ్ళో పెండింగ్ లేదు, ఇవాళ ఎందుకు పెండింగ్ పెడతాను? మాకు పని ఎందుకు ఆపుతుండ్రు? మా గ్రూప్ పేరే మందిదే, మా మతాన్ని ఎదురు, మతాన్ని ఎదురు. నెల్లూరు మేయర్ పొట్లూరు స్రవంతి ఒక ఎస్టీ మహిళ అనే చిన్న చూపుతోనే ఆమె పట్ల అసభ్యకరంగా దౌర్జన్యంగా వ్యవహరించారని ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ ఏపీ ఉపాధ్యక్షులు శాంసన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కావలిపట్టణంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఫోటో కౌన్సిల్ హాల్లో ఎవరు పెట్టారని ప్రశ్నించడం తప్పు కాదు కదా అన్నారు.
ఈ లోపలే ఆమెపై దాడి చేసేందుకు పూనుకోవడం ఏమిటని ప్రశ్నించారు. ఆమెపై దాడికి యత్నించిన కార్పొరేటర్లు గౌరీ, బొబ్బల శ్రీనివాస యాదవ్, విజయ్ భాస్కర్ రెడ్డిలపై అట్రాసిటీ చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు రవి, చార్లీ పాల్గొన్నారు. ఆమె ప్రథమ పౌరురాలు. అలాంటి ఆమెని వీళ్ళు అక్కడ వైఎస్ జగన్ బొమ్మని కట్టలేదని పెట్టారని ఆరోపణతో ఆమె మీద శిరలాగడం కానీ ఆమెని ఆ చేతిలోంచి నెట్టడం పోలీసు వాళ్ళు ఉండి ఇంత పరిస్థితి ఆమెను తీసుకురావటం అనేది అన్యాయము, అక్రమము కావాలని అన్ని వర్గాలను కలిపి అగ్రవర్ణాలు ఎక్కువగా వాళ్లే ఉండి కలిపి కావాలని దీనికి పాల్పడ్డారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా జగనన్న పరిపాలన కొనసాగుతోందని రాష్ట్ర వ్యవసాయ సలహా మండలి సభ్యులు దొడ్డంరెడ్డి నిరంజన్ బాబురెడ్డి తెలిపారు. మా నమ్మకం నువ్వే జగన్ కార్యక్రమంలో భాగంగా శనివారం నెల్లూరు జిల్లా కోవూరు వైసీపీ కార్యాలయం నుంచి మైథిలి సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా నిరంజన్ బాబురెడ్డి మాట్లాడుతూ ప్రజలందరికీ సంక్షేమ ఫలాలు అందించడమే వైసీపీ ప్రభుత్వ ధ్యేయమన్నారు. ఇప్పటి వరకు 1.25 కోటి గడపలకు వెళ్లి జగన్ పాలనపై అభిప్రాయాలు సేకరించినట్లు చెప్పారు. అనంతరం కోవూరు మార్కెటింగ్ కమిటీ చైర్మన్ పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి, ఎంపీపీ తుమ్మలపెంట పార్వతి మాట్లాడారు. జగన్ పాలనపై ప్రజలంతా సంతోషంగా ఉన్నారని తెలిపారు. అభివృద్ది జరిగిందంటే అది వైసీపీ ప్రభుత్వ హయాంలోనేనని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి, వైసీపీ మండల కన్వీనర్ నలుబోలు సుబ్బారెడ్డి, జెడ్పీటీసీ శ్రీలత, ఉప ఎంపీపీ శివుని నరసింహులురెడ్డి, పీఎస్సీ చైర్మన్ మల్లికార్జున్ రెడ్డి, ఏఏడీ చైర్మన్ ప్రసాద్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, వైసీపీ నాయకులు, అధికారులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల్లో మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి అంశాన్ని ఇప్పటి వరకు అమలు చేస్తూ రాష్ట్రం ఆర్థికంగా ఎన్నో ఒడిదుడుగులు ఉన్నా కూడా ప్రతి సంక్షేమం క్యాలెండర్ ప్రకారం మాట తప్పకుండా చేస్తున్న విషయం మనందరం చూస్తూ ఉన్నాం. నెల్లూరు జిల్లా అనంతసాగరం ఎంపీడీఓ కార్యాలయంలో సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జెడ్పీటీసీ సభ్యులు రాపూర్ వెంకట సుబ్బారెడ్డి పాల్గొన్నారు. ఈ సమావేశంలో పలువురు ఫోన్లో మాట్లాడుతున్న వారిపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. సమావేశంలో ఉంటే ఉండండి, లేకుంటే వెళ్లిపోండి అన్నారు. ఈ సందర్భంగా ఆయా శాఖల అధికారులు పాల్గొని ఇప్పటి వరకు జరిగిన అభివృద్ది పనులను వివరించారు. పలువురు సర్పంచులు, ఎంపీడీసీలు పలు సమస్యలను తెలపడంతో వాటిని వెంటనే పరిష్కరించాలని రాపూరు అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పెయ్యల సంపూర్ణమ్మ, రాష్ట్ర క్రీడా సంఘం డైరెక్టర్ కాలువ నరసింహులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. మేము లోన్లు పెట్టుకున్నాం, అవన్నీ మంజూరయ్యాయి. అయితే మా డబ్బులు మాకివ్వమని గత 3 వారాల నుంచి రోజు కూలీ పనులు వదులుకొని బ్యాంకు చుట్టూ తిరుగుతున్నాం. ఏం సార్, మా డబ్బులు మాకివ్వడానికి మీకు ఇబ్బందులేంటంటూ పలువురు రైతులు, మహిళలు ఆందోళన చేసిన సంఘటన నెల్లూరు జిల్లా మరిపాడు మండలంలోని ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకులో వెలుగుచూసింది. రైతులు, మహిళల వివరాల మేరకు మరిపాడులోని ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకులో రైతులు, మహిళలు ఆందోళనకు దిగారు. వారం రోజులుగా బ్యాంకు చుట్టూ తిరుగుతున్నా తమ ఖాతాల్లోని నగదు తమకు ఇవ్వకుండా తిప్పుకుంటున్నారని ఖాతాదారులు ఆరోపిస్తున్నారు. బ్యాంకులో నగదు లేదంటూ బ్యాంకు సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, సిబ్బంది తీరుపై ఖాతాదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోజు కూలీ పనులు వదులుకొని బ్యాంకు చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిన పరిస్థితి దాపరించిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సకాలంలో ఖాతాదారులకు నగదు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. రైతు సంఘం మండల కార్యదర్శి నారాయణ మాట్లాడుతూ
రైతులు మహిళలకు డబ్బులు ఇవ్వకుండా బ్యాంక్ అధికారులు సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. వెంటనే వారికి నగదు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. నారాయణ మరిపాడు, నేను సిపిఐ మా రైతు సంఘం మండల కార్యదర్శిని. ఇక్కడ బ్యాంకులో ఒక వారం రోజుల నుంచి డబ్బులు లేకుండా రైతుల్ని కార్మికుల్ని వాళ్ళు పని లేకుండా చేసి చాలా ఇబ్బంది పెడుతున్నారు. దాని మీద ఈరోజు ఆందోళన జరుగుతుంది. దీన్ని మేము పై అధికారుల దృష్టి తీసుకుపోయి న్యాయం చేసేటట్టుగా మారవలసింది. లోన్ శాంక్షన్ చేసిండ్రా? మూడు వారాల నుంచి Vishwa Sai is Dr. SRK School. Comfortable timings for students. 9 a.m. to 4:45 p.m. Complete stress-free education. Personal counseling for students. Full-fledged lab, library and spacious classrooms. Own playground area. Computer awareness for all. Address. Vishwa Sai is Dr. SRK School. Magunta layout, Nellore. నెల్లూరు జిల్లా ఇందుకురుపేట మండలం గంగపట్నం గ్రామంలో భక్తుల కొంగు బంగారమై విరాజిల్లుతోన్న శ్రీ చాముండేశ్వరి దేవస్థానంలో ధూళి జాతరను కన్నుల పండుగ నిర్వహించారు. శ్రీ చాముండేశ్వరి అమ్మవారి బ్రహ్మోత్సవాలలో ముందుగా ధూళి జాతరతో ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో అమ్మవారిని పూలతో చక్కగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ చాముండేశ్వరి అమ్మవారికి స్వామివారికి నిశ్చితార్థ కార్యక్రమం చేశారు. అనంతరం అమ్మవారిని గ్రామంలో ఊరేగింపుగా తీసుకెళ్లి స్థానిక శివాలయంలో ఉంచారు. ధూళి జాతర కార్యక్రమానికి ఆలయ నిర్వాహకులు వైభవంగా ఏర్పాట్లు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ శ్రీ చాముండేశ్వరి అమ్మవారి బ్రహ్మోత్సవాలు ధూళి జాతరతో ప్రారంభమవుతాయని తెలిపారు. బ్రహ్మోత్సవాలు నెల ముందు అమ్మవారికి స్వామివారికి నిశ్చితార్థం జరిపే ఘట్టాన్ని ధూళి జాతర అంటారని వివరించారు. అమ్మవారి బ్రహ్మోత్సవాలకు మే 26న అంకురార్పణ చేయనున్నట్లు చెప్పారు. అత్యంత భక్తి శ్రద్ధలతో కన్నుల పండుగగా జరిగే శ్రీ చాముండేశ్వరి అమ్మవారి బ్రహ్మోత్సవాలు మే 26 నుంచి జూన్ 6 తేదీ వరకు కొనసాగుతాయని తెలియజేశారు. శంకారాసనగద్భిదానలసికాం సౌహంక్లీం కళాం విభ్రదీం సవర్ణం భరధారణీం వరసుధాం ధౌతాం త్రిణోత్రోజ్వలాం వందేరస్తకభాసమంగుసుతరాం సభ్రూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాం పరాత్ప్రగలాం శ్రీచక్రసంచారిణీం శ్రీమాత్రే నమః శ్రీగురుభ్యో నమః హరిః ఓం. శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం గంగపట్నం గ్రామంలో వేంచేసియున్న శ్రీ చాముండేశ్వరిదేవి అమ్మవారి దేవస్థానమునందు ఈరోజు అమ్మవారికి స్వామివారికి ధూళి జాతర అనే ఒక కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇది అర్థమైందంటే అమ్మవారు స్వామివారికి కళ్యాణ మహోత్సవానికి ఒక నెల ముందు రోజు అమ్మవారికి స్వామివారికి నిశ్చితార్థం అంటారు. దీన్ని ఏంటంటే ఆనవాయితీగా ధూళి జాతర అని అంటారు. ఈ విధంగా ఈరోజు అమ్మవారికి స్వామివారికి ఇక్కడ నిశ్చితార్థం చేసుకొని ఇక్కడ నుంచి ఊరేగింపుగా అమ్మవారు స్వామివారు గంగపట్నం గ్రామంలోకి వెళ్ళి గ్రామోత్సవం చేసుకొని రాత్రికి ఊర్లో ఉండే శివాలయంలో అక్కడ పెట్టేస్తారు. తర్వాత మన కార్యక్రమం ఏంటంటే మే 26వ తారీఖు అమ్మవారు స్వామివారికి అక్కడ గంగపట్నం గ్రామంలో శివాలయంలో అంకురార్పణ చేసుకొని స్వామిని అమ్మవారిని ఊరేగింపుగా ఇక్కడికి గుడి దగ్గర తీసుకొస్తారు. ఆ రోజు నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. మే 26వ తారీఖు నుంచి జూన్ 6వ తారీఖు దాకా అమ్మవారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవం జరుగుతాయి. కాబట్టి 50 మంది భక్తులందరూ అమ్మవారు కృపకు పాత్రలు కాగలరని కోరుతున్నాం. ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు పాలిటెక్నిక్ కాలేజీ హాస్టల్ ఎదుట ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర విద్యార్థి సంఘం నేత సర్దార్ షఫీ హరన్ ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. పాలిటెక్నిక్ కళాశాలకు అనుబంధంగా ఉన్న హాస్టల్ను మూసివేయడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘ నేత సర్దార్ షఫీ హరన్ మాట్లాడుతూ ప్రభుత్వం స్పందించి గూడూరు పాలిటెక్నిక్ కాలేజీ హాస్టల్ను ఓపెన్ చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే కారణం లేకుండా మూసివేసిన హాస్టల్ ఎదుట ఆమరణ నిరాహార చేపడతామని స్పష్టం చేశారు. విద్యార్థులకు ఎంత సౌలభ్యంగా ఉన్న హాస్టల్ను మూసివేయడం సరికాదని ఆయన హితవు పలికారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఏ విద్యార్థి నాయకులు విద్యార్థులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే ఎంపీ ఎమ్మెల్సీ వర్యులు స్పందించి వెను వెంటనే హాస్టల్ని ఓపెన్ చేయాల్సిందిగా మేము కోరుతున్నాం. లేని పక్షంలో ఆమె నిరాహార దీక్షని ఆడ చేస్తామని ఆర్డీఓ ఆఫీస్ కాడ గూడూరులో మేము ఐసా నుంచి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, తెలియచేస్తున్నాం కూడా. నెల్లూరు నగరంలోని వనంతోపు సెంటర్లో శనివారం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న ఎస్బీఐ ఏటీఎంలో మంటలు చెలరేగాయి. అటుగా వెళ్తున్న వారు గమనించి ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ఎగసిపడుతున్న మంటలను ఫైర్ అధికారులు అదుపులోకి తీసుకొచ్చారు. అయితే ఏటీఎం సెంటర్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. కానీ ఏటీఎం మాత్రం పూర్తిగా అగ్నికాహుతైంది. ఎంతమేర నష్టం వాటిల్లిందో తెలియాల్సి ఉంది. నెల్లూరు ముంబై జాతీయ రహదారిపై మరిపాడు సమీపంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నెల్లూరు నుండి కడప వైపు వెళ్తున్న ఆయిల్ ట్యాంకర్ ఆగి ఉన్న బొగ్గు లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ట్యాంకర్ ముందు భాగం నుజ్జునుజ్జు అయింది. ప్రమాదంలో లారీలో ఉన్న క్లీనర్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఆయిల్ ట్యాంకర్ ప్రమాదానికి గురైందని సమాచారం అందుకున్న సమీపాన ప్రజలు భారీగా ఘటనా స్థలానికి చేరుకుని మానవత్వం మరిచి బిందెలు క్యాన్లతో ఆయిల్ పట్టుకునేందుకు ఎగబడ్డారు. ట్యాంకులోని ఆయిల్ రోడ్డు మీద పడి ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశముండటంతో ఎస్ఐ విశ్వనాథ్ రెడ్డి ఆయిల్ పడిన ప్రాంతంలో ఇసుక వేసి ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట పూతలపట్టు జాతీయ రహదారిపై కారు అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఇన్నోవా టైరు పగలడంతో ప్రమాదం జరిగిందని ఎస్ఐ కృష్ణారెడ్డి తెలిపారు. ఈ ప్రమాదంలో ఇద్దరికి గాయాలు కాగా ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. నాయుడుపేటలోని ప్రైవేట్ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం పోలీసులు అపోలో ఆసుపత్రికి తరలించారు. తిరుపతి నుంచి హైదరాబాద్ కు వెళ్తుండగా పెళ్లకూరు మండలం చెంబడిపాలెం వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఈరోజు పెళ్లకూరు లిమిట్స్లోని సావలి విలేజ్ దగ్గర ఎన్ఎస్జీ 71 వద్ద కాళహస్తి నుంచి హైదరాబాద్ వెళ్తున్నటువంటి ఇన్నోవా ఒకటి స్కిడ్ అయ్యి తరికేలు కొట్టడం జరిగింది. దాంట్లో ఉన్నటువంటి 5 మందిలో ఇద్దరికి గాయాలు అవడం జరిగింది. వాళ్ళు ఇమీడియట్గా మేము హాస్పిటల్కి వచ్చి చేసాము బెటర్ ట్రీట్మెంట్కి. ఎవరికి ప్రాణాపాయం ఏం లేదు, ఇంజురీస్ అయినాయి. వాళ్ళందరినీ కూడా బెటర్ ట్రీట్మెంట్ కోసం మేము ఇక్కడి నుంచి దగ్గర నుంచి నెల్లూరు అపోలో హాస్పిటల్ కూడా పంపించాము. కేసు నమోదు చేసి పూర్తిగా దీని మీద ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. పెనుకొండ నుండి చెన్నై వెళ్తున్న శ్రీ కన్నికా పరమేశ్వరి అమ్మవారి వాసవి జ్యోతి చైత్రయాత్ర శనివారం ఉమ్మడి నెల్లూరు జిల్లా సూలూరుపేటకు చేరుకుంది. స్థానిక పాండురంగ స్వామి ఆలయం సెంటర్లో వాసవి జ్యోతికి ఆరి వయసులు హారతలిచ్చి స్వాగతం పలికారు. అనంతరం అక్కడి నుండి జ్యోతిని ఊరేగింపుగా కన్నికా పరమేశ్వరి ఆలయం వద్దకు తీసుకెళ్లారు. జ్యోతితో వాసవి మాతకు హారతులు ఇచ్చిన అనంతరం భక్తులకు జ్యోతి దర్శనం కల్పించారు. కన్నికా పరమేశ్వరి వాలంటరీ సంఘం అధ్యక్షుడు కాకి శ్రీరామమూర్తి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆంజనేయ స్వామి ఆలయం చైర్మన్ ఐత శ్రీధర్, ఆరి వయస ప్రముఖులు అలవల ప్రభాకర్, అలవల సుధాకర్, ఐత నరసింహరావు తదితరులు పాల్గొన్నారు. మీ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ లో మార్చి 9వ తేదీ నుండి ప్రారంభం కాటన్ ఫెస్ట్ 2023. అద్భుతమైన డిజైన్లు, ఆహ్లాదకరమైన రంగులతో భారతదేశం నలుమూలల నుండి సేకరించబడిన అత్యుత్తమ క్వాలిటీ కాటన్ చీరలు కరిష్మా కాటన్, మీనా కాటన్, జైపూర్ కాటన్, ధనియా కాటన్, శ్రీ కాటన్, ముంగా కాటన్, పటోలా కాటన్, పోచంపల్లి కాటన్, మంగళగిరి కాటన్, కాటన్ ప్రింట్స్, కాటన్ ప్యాచ్ వర్క్ సారీస్, మరెన్నో వేలాది రకాల కాటన్ సారీస్ తో కాటన్ ఫెస్ట్ 2023. ప్రత్యేక కౌంటర్లలో కాటన్ డ్రెస్ మెటీరియల్స్, కాటన్ ఫ్రాక్స్, కాటన్ బాబా సూట్స్, కాటన్ చుడిదార్స్ మరియు కాటన్ నైటీస్.
సమ్మర్ షర్టింగ్స్ ప్రత్యేక కౌంటర్లలో లభించును. ఇక ఈ వేసవికి చందన వారి కాటన్ వస్త్రాలతో కూల్ కూల్ గా హై హై గా విచ్చేయండి. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ నెల్లూరు.